హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. బై ద వే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ ఫోన్ గురించి. సో రీసెంట్లీ నథింగ్ ఫోన్ వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ అయిపోతున్నారు అని చెప్పి లీక్స్ వచ్చేసాయి. సో వచ్చే ఫోన్ నథింగ్ ఫోన్ 3 కాదు, నథింగ్ ఫోన్ 2A. సో బేసికలీ నథింగ్ ఫోన్ 2ని డౌన్గ్రేడ్ చేసి దాని స్మాలర్ వర్జన్ తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ తర్వాత వన్ ప్లస్ నాడ్ ఎలా తీసుకొచ్చిందో అలా స్మాలర్ వేరియంట్. సో ఈ ఫోన్ పేరు వచ్చేసి నథింగ్ ఫోన్ 2A అయి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ లీక్స్ ప్రకారం దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది, గ్లిఫ్ లైట్స్ ఉంటాయి, అండ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉందంట, అండ్ ఫ్రంట్లో 6.7 inch AMOLED డిస్ప్లే ఉందంట. ప్రాసెసర్ ఏముందో మనకైతే తెలియదు, కానీ ఫోన్ ప్రైసింగ్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో 15-20,000 సెగ్మెంట్లో తీస్తే మాత్రం మంచి చాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ అందరికీ తెలిసిందే స్ట్రీమింగ్ సర్వీస్ అని, వాళ్ళది ఇంకొక గేమింగ్ సర్వీస్ కూడా ఉంది, నెట్ఫ్లిక్స్ గేమ్స్ అని చెప్పి. సో ఈ టెక్నాలజీతో ఏంటంటే మనం పీసీలో ఆడుకునే గేమ్స్ డైరెక్ట్లీ ఫోన్లోనే ఆడుకోవచ్చు. సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్ కంపెనీ రాక్ స్టార్ గేమ్స్తో కొలాబరేట్ అయ్యి 3 GTA గేమ్స్ మొబైల్స్కి తీసుకొస్తుంది, GTA 3, వైసిటీ అండ్ సాన్ ఆండ్రియాస్. సో మీ దగ్గర నెట్ఫ్లిక్స్ గేమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్టయితే ఈ 3 గేమ్స్ GTA 3, వైసిటీ అండ్ సాన్ ఆండ్రియాస్ December 14th నుంచి ఫ్రీగా మీ మొబైల్లో ఆడుకోవచ్చు. అదే ఈ గేమ్స్ ఆండ్రాయిడ్లో ఆడుకోవచ్చు, అలాగే iOS డివైసెస్లో కూడా ఆడుకోవచ్చు. మీలో ఎవరికైనా ఎవర్నోట్ గురించి తెలుసా? ఎవర్నోట్ అంటే అదొక నోట్ టేకింగ్ అప్లికేషన్. 4-5 years బ్యాక్ ఒక చాలా పాపులర్ అప్లికేషన్ అది, ఇప్పుడు వాడుతున్నారో లేదో జనాలు తెలియదు కానీ. సో బేసికలీ ఏంటంటే ఇంతకుముందు ఫ్రీ యూజర్స్కి చాలా యాక్సెస్ ఉండేది, లైక్ నచ్చిన నోట్బుక్స్ కానీ చాప్టర్స్ కానీ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు అదంతా ఎవర్నోట్ రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. సో మీలో ఎవరైనా ఎవర్నోట్ యూజ్ చేస్తున్నట్టయితే, మీద ఏదైనా ఎక్కువ డేటా ఉన్నట్టయితే ఎవర్నోట్లో, వెంటనే బ్యాకప్ చేసుకోండి. December 4th నుంచి యూజర్ డేటాని మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తుంది, స్పెషలీ ఫర్ ఫ్రీ యూజర్స్. సో December 4th నుంచి జస్ట్ 1 notebook అండ్ 50 chapters మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు ఎవర్నోట్లో. సో మీలో ఎవరైనా ఎవర్నోట్ యూజ్ చేస్తే ఆ డేటాని బ్యాకప్ చేసుకోండి. 1 note ట్రై చేయొచ్చు మీరు, అది ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, ఎవర్నోట్ కన్నా బాగా పనిచేస్తుంది. రీసెంట్గా NEC అనే ఒక జాపనీస్ కంపెనీ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దాంతో ఏంటంటే స్మార్ట్ వాచ్ లేదు, ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్నెస్ యాక్సెసరీ లేకుండా జస్ట్ మన సెల్ఫీ ఫోటోతోని మన హెల్త్ పారామీటర్స్ తీసుకొస్తుందంట. లైక్ మన ఫేషియల్ మెట్రిక్స్ని తీసుకొని, మన ప్యూపుల్ డైలేషన్ని చూసి, లిటరలీ జస్ట్ సెల్ఫీని చూసి మనం ఎంత హెల్తీగా ఉన్నామో చెప్తుందంట. ఆబ్వియస్లీ ఇది పర్ఫెక్ట్గా ఉండదు, ఒక జిమ్మిక్ లాంటిదే. సో ఇలాంటి యాప్స్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇంతకుముందు షామీ మన ఫోటో చూసే మన ఏజ్ చెప్పే సాఫ్ట్వేర్ ఉండేది. సో ఇలాంటి హెల్త్ అప్లికేషన్స్ చాలా మార్కెట్లో వస్తున్నాయి. సో ఒక ఇంట్రెస్టింగ్ యాప్ లాగా ఉంది అని చెప్తున్నాను, కానీ దాంట్లో ఇచ్చే డేటాని 100% నమ్మకపోతేనే బెటర్. సామ్సంగ్ ఇండియా వాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్టోర్ని ఓపెన్ చేశారు, చెన్నై ఫీనిక్స్ మాల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఈ సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ వచ్చేసి సేమ్ యాపిల్ ఎక్స్పీరియన్స్ స్టోర్ లాగానే మీకు అన్ని సామ్సంగ్ డివైజెస్ ఉంటాయి. సో మీరు ఏదైనా లేటెస్ట్ సామ్సంగ్ ఫోన్ తీసుకోవాలనుకున్నా, సామ్సంగ్ ట్యాబ్లెట్ తీసుకోవాలనుకున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ స్టోర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవచ్చు. కావాలంటే అక్కడే తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా బ్లూటూత్కి సంబంధించిన ఒక హ్యూజ్ సెక్యూరిటీ ఫ్లో బయటపడింది. అకార్డింగ్ టు సెక్యూరిటీ రీసెర్చర్స్, 2014 తర్వాత నుంచి వచ్చిన బ్లూటూత్ డివైసెస్ అన్ని కూడా ఈ వనరబిలిటీకి ససెప్టబులే. సో బేసికలీ 2014 తర్వాత లాంచ్ అయిన ఎలాంటి డివైస్ అయినా కూడా దాన్ని హ్యాకర్స్ బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. సో దీనికైతే ప్రివెంటివ్ మెజర్స్ ఏమీ లేవు, ఇది హార్డ్వేర్ లెవెల్లో ఉంది ఇష్యూ. సాఫ్ట్వేర్ వైజ్ ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు, కానీ ఆ హార్డ్వేర్ లెవెల్ రిస్క్ అయితే పక్కా ఉంది. సో ప్రివెంటివ్ మెజర్స్ అయితే రైట్ నో అంత ఫిజిబిలిటీ అయితే ఏం లేదు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా బ్లూటూత్ ఆఫ్ చేసేసేమంటున్నారు, ఇంకొకటి ఏంటంటే బ్లూటూత్ ద్వారా ఫైల్ ట్రాన్స్ఫర్ అసలు చేయదు అని చెప్తున్నారు. సో ఈ రెండింటికి మించి మనకి ఒక మంచి సొల్యూషన్ అయితే ఏం లేదు. సో నా సజెషన్ ఏంటంటే బ్లూటూత్ వాడకపోతే డిసేబుల్ చేసేసుకోండి, అండ్ బ్లూటూత్ ద్వారా ఎలాంటి ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయకండి. బ్లూటూత్ హెడ్సెట్ ఎక్కువగా వాడే వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా వాడుకోమని చెప్తాను. సో ఫ్రెండ్స్, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైం.